హాయ్ ఫ్రెండ్స్, ఫోన్పేలో లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. చాలా ఈజీగా ఇన్స్టెంట్ లోన్ వస్తుంది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సైన్అప్ ఎలా చేసుకోవాలి, మెయిన్గా లోన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా రీపే చేయాలో కూడా తెలుసుకుందాం. ఫోన్పే యాప్ అనేది ఇండియా యాప్ అండి. దీన్ని యూస్ చేసుకొని మనందరం మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు లోన్ ఆప్షన్ కూడా అయితే వచ్చింది. తక్కువ వడ్డీతో మీరు ఇంట్లో ఉండే లోన్ని తీసుకోవచ్చు. మీరు కూడా ఫోన్పేలో లోన్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండదాకా చూడండి. ఫ్రెండ్స్, ఫోన్పేతో మనం ఇంట్లో నుండే మినిమం డాక్యుమెంట్స్తో లోన్ అయితే తీసుకోవచ్చు. వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే వస్తాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్పేకి 100 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అండ్ 4.3 రేటింగ్ అయితే ఉంది. ఇండియాలో ఎవరన్నా ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఫోన్పే అండి. సింపుల్గా ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మనకు సంబంధించిన ఫోన్ నెంబర్, ఒక ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ అయితే అయిపోతుందండి. దీని తర్వాత యాడ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఇచ్చి దాని మీద నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా మన బ్యాంక్ అకౌంట్ కూడా అయిపోతుంది. మనకి ఫోన్పేలో అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం లోన్కి అయితే తీసుకోవచ్చు. ఈ సైన్అప్ ప్రాసెస్ ఎందుకు చెప్పానంటే ఎవరైతే ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళ కోసం చెప్పాను. చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చండి. సైన్అప్ చేసుకోగానే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రీఛార్జ్ అండ్ పే బిల్స్ అండ్ ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, దీంతోపాటు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, ఈ విధంగా చాలా అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ రీఛార్జ్ అండ్ పే బిల్స్లో సీ ఆల్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, దీనిపైన మనం క్లిక్ చేయాలి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ కొన్ని సర్వీసెస్ మనకైతే కనిపిస్తున్నాయి. ఇలా కొంచెం కిందకి కానీ స్క్రాల్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ట్యాక్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ కేర్ఫుల్గా చూసినట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో లోన్ రీపేమెంట్ అని చెప్పి, దీనిపైన మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్పే అనేది చాలా కంపెనీస్తో పార్ట్నర్షిప్ అయ్యారు లోన్ కంపెనీస్. ఇక్కడ మీరు చూడొచ్చు బజాజ్ ఫైనాన్స్ ఉంది, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ అయితే ఉన్నాయండి. ముత్తూట్ ఫైనాన్స్, టీవీఎస్ క్రెడిట్, టాటా మోటార్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ విధంగా చాలా ఉన్నాయి కదా. ఇంకా కొంచెం స్వైప్ చేసామనుకోండి ఇక్కడ మనకు ఒక లోన్ సర్వీస్ అయితే ఉంటుంది. నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను, నాకు దాంట్లో లోన్ అయితే వచ్చింది. అది దాని పేరు ఏంటంటే మనీ వ్యూ అండి. కొంచెం కింద స్క్రాల్ చేస్తే మనకి మనీ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపించకపోయినా పైన వచ్చి సర్చ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు మనీ వ్యూ అని చెప్పి కనిపిస్తుంది కదా. నేను దీంట్లో లోన్ తీసుకున్నాను, నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది లోన్ తీసుకున్నారు. నాకైతే 1 లాక్ రూపీస్ వరకు మనీ వ్యూలో లిమిట్ అయితే వచ్చింది. డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి మనం అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ కనిపించకపోయింది అనుకోండి, MONE అని చెప్పి ఈ విధంగా సర్చ్ చేసిన ఇక్కడ నుండి కూడా మనకైతే ఓపెన్ అయితే అవుతుందండి. ఇప్పుడు లోన్కి అప్లై చేయాలంటే మొదటిగా మీరు ఈ విధంగా సర్చ్ చేయొచ్చు టు బి ఫ్రాంక్ మనీ వ్యూ అని చెప్పి. ఈ వీడియో అయితే వస్తుంది, 2 వీక్స్ బ్యాక్ అయితే పెట్టాను. 9700 మెంబర్స్ అయితే చూశారు, వీళ్ళు చాలా మందికి లోన్ కూడా అయితే వచ్చిందండి. ఇప్పుడు నేను ఈ వీడియో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియో అయితే చూసి సింపుల్గా మీరైతే లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడే ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళదే ఫోన్పే అండి. ఇక్కడ మనకి 70,000 రూపీస్ లోన్ అయితే వస్తుంది. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన దాని తర్వాత మై అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఫ్లిప్కార్ట్ పే లెటర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, వ్యూ డీటెయిల్స్. దీని మీద క్లిక్ చేసి మనము మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ అయితే నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వగానే లిమిట్ అయితే వస్తుంది. 5,000, 10,000, 20,000 ఈ విధంగా లిమిట్ అయితే వస్తుంది. ఇప్పుడే మీరైతే ఫ్లిప్కార్ట్ పే లెటర్ క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకైతే అమౌంట్ వస్తుందో ఇది ఫోన్పేలో కూడా మనం అయితే యూస్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. మరి మనకి ఎలా వస్తుందండి ఈ విధంగా? ఇప్పుడు నేను ఒక సెలెక్ట్ చేస్తున్నానండి, దీని మీద క్లిక్ చేసిన దాని తర్వాత ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఫోన్పే వాలెట్, మనకి బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే బ్యాంక్ అకౌంట్. దాంతో పాటు ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కూడా అయితే చూపిస్తుంది. ఈ విధంగా మీరైతే లిమిట్ అయితే మీకైతే వస్తుంది. ఇప్పుడే మీరు కూడా ఫోన్పే లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లేడీస్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.